అంటే ప్రజారాజ్యం టయానికి మీరు అన్నట్లు ఓ పక్కన తెలంగాణ ఉద్యమం, ఒక పక్క ఒక బలమైన రాజశేఖర రెడ్డి గారు మంచి స్వింగ్లో ఉన్నారు చెప్పాలంటే. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ సార్ నేను అతి తక్కువ సార్లు కలిసి అతి సన్నిహితంగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండి ఆయనలో ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలని గమనించగలిగినటువంటి అవకాశం చాలా కొద్దిసేపు వచ్చింది నాకు. వారిని మామూలుగా మా ప్రాంతానికి వారు పర్యటనకు వచ్చినప్పుడు, మదనపల్లి ప్రాంతానికి వారు పలు పర్యాయాలు వచ్చేవారు, వచ్చినప్పుడు చూడటం కాకుండా, అట్లా ఆయన్ని చూడటం కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చూడటం తటస్థించింది. ఓకే, ఆ సందర్భంలో వారిలో ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలు అనే పదప్రయోగం ఇక్కడ నేను వాడా. ఇప్పటిదాకా నేను వాడాల, రాజశేఖర రెడ్డి గారి విషయం వచ్చేటప్పటికి ఇక్కడ నేను వాడా. ఎందుకు వాడానంటే రాజశేఖర రెడ్డి గారు అప్పటికి 20 సంవత్సరాలకు పైబడి ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన ఆసీనుడు కావాలని ఆయన అర్రులు చేస్తున్నటువంటి ఒక నేత. మీకు అతిపిన్న వయస్సులో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడైనటువంటి నాయకుడు కూడా ఆయనే. 35 సంవత్సరాలు ఆయన పిసిసి ప్రెసిడెంట్. ఆయన విచిత్రంగా ఏంటంటే ఆయన పిసిసి ప్రెసిడెంట్గా చేసిన 2 ఎలక్షన్స్ ఫెయిల్యూర్ అయ్యాయి. 85 ఎన్టీ రామారావు గారి ప్రభంజనంలో అదొక ఎలక్షన్, తర్వాత మీకు 99లో ఇదిగో వచ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఎక్కువ మంది శాసనసభ్యులు గెలిచారు కానీ ఓడిపోయినటువంటి ప్రతిపక్షంలో కూర్చున్నారు 92 స్థానాలు. కొంచెం తేడా. అలాంటి వ్యక్తి ఆయన జీవితంలో ఆయన ఒడిదుడుకులు కావచ్చు, ఆయనకున్న ప్రత్యర్థులు కావచ్చు, ప్రతి జిల్లాలో ఆయనకు ఒక వర్గం ఉండేది. ప్రతి జిల్లాలో ఒక వర్గం ఆయన పెంచి పోషించడమే ఆ వర్గాన్ని ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఇంత భారీ ఆధిక్యతను సంపాదించి పెట్టింది కూడా ఆ పునాదులే. ఎందుకంటున్నానంటే ఆ వర్గాన్ని పెంచి పోషించుకోవడం, తన వర్గాన్ని తయారు చేసుకోవడం. అంటే ఈ వర్గం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, మీకు రాజశేఖర రెడ్డి గారు ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ, మీరు కడప, కర్నూలు, నెల్లూరు ఈ మూడింటిని ఒక యూనిట్గా తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం మీకు అక్కడ చాలా బలంగా కేంద్రీకృతం అయి ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఎగువకు వెళ్ళే కొద్దీ తగ్గుతూ వస్తారు రెడ్డి సామాజిక వర్గం. అట్లాంటి వ్యక్తి ఆయన ఫస్ట్ టైం పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత శ్రీకాకుళంలో ఆయనకు ఒక వర్గం ఉండేది. వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ రానివ్వండి, రాకపోనివ్వండి, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వర్గం అది. అట్లా ఆదిలాబాద్కి వెళ్ళనివ్వండి, అక్కడ రాజశేఖర రెడ్డి గారికి ఒక వర్గం ఉండేది. ప్రతి జిల్లాలో ఒక వర్గాన్ని తయారు చేసుకుని అప్పటికి కాకలు తీరిన యోధులుగా పేరు పొందినటువంటి కాంగ్రెస్ దిగ్గజాలు అందరినీ కూడా ఆయన మట్టి కరిపిస్తూ 2004 వచ్చేటప్పటికి ఆయన అధికారంలోకి రావడానికి ఆయన మార్గం సుగమమైంది, మార్గం ఏర్పడింది. ఏర్పడింది అంటే దాదాపు 1978 పక్కన పెడితే 84 నుంచి మొదలు పెట్టాలి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని. ఆయన తన పయనాన్ని మొదలుపెట్టింది 84. 89 నుంచి 94 మధ్యలో ఆయన మానవ ప్రయత్నాలు కాదు రాక్షస ప్రయత్నాలు చేశాడు ఒకసారి ముఖ్యమంత్రి కావడానికి. 89 నుంచి 94 మధ్యలో దాదాపుగా ఆయన ముఖ్యమంత్రి కుర్చీకి చేరువుగా వెళ్ళి వెనక్కి వచ్చారు. పివి నరసింహారావు గారు అవకాశం ఈయనకేవల, రాజీవ్ గాంధీ గారు బ్రతుకుంటే వి హనుమంతరావు గారు ముఖ్యమంత్రి అయ్యేవారు, ఆ అవకాశం వి హనుమంతరావు గారికి రాలా. వీళ్ళిద్దరికీ వి హనుమంతరావు గారు మన పివి నరసింహారావు గారు వి హనుమంతరావు గారిని కాదని, రాజశేఖర రెడ్డి గారిని కాదని ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి ఒక అవకాశం వచ్చింది. అలా పివి నరసింహారావు గారు ఇరువురికి అవకాశం లేకుండా చేసిన నేపథ్యం ఉందన్నమాట. అంటే అధికారంలోకి రావడానికి అంత సమయం పట్టింది రాజశేఖర రెడ్డి గారు 2004 వరకు. ఇది నాయకుడికి అంటే తను ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడో ఆ లక్ష్యం చేరుకోవడానికి ఎంత సమయం పట్టినా దాని కోసం సంయమనం పాటించాలి అన్న పాఠం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి నేర్చుకోవాలి. అందుకే ఉత్తమోత్తమైనటువంటి లక్షణం అని నేను అన్నాను అనమాట. పేషెన్స్, తన ఎమోషన్స్ మీద కంట్రోల్. ఎందుకంటే మీకు 99లో రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైన తర్వాత మీకు రాజశేఖర రెడ్డి గారు అప్పటిదాకా ఉన్నటువంటి ఆయన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, కోపం కావచ్చు, లేకపోతే శత్రువుని వెంటాడడం కావచ్చు, వేధించడం కావచ్చు, ఇట్లాంటి కొన్ని లక్షణాలు ఆయనలో ఉండేవి, అవన్నీ కూడా తర్వాత 99 ఓటమి తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారిగా వాటినన్నింటినీ కూడా వాటిని పూర్తిగా త్యజించారని చెప్పేసేయచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి ఎమోషన్స్ మీద కంట్రోల్, ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళి సరెండర్ అవ్వాలనుకుంటే, సరెండర్ ఇన్ సెన్స్ ఏంటంటే ఇప్పటివరకు నేను మీకు వ్యతిరేకంగా పోరాటం చేసిండొచ్చు కానీ మీరే మా పార్టీకి నాయకుడు, మీరే మా ముఖ్యమంత్రి, లేకపోతే మీరే మమ్మల్ని కాపాడాల్సింది, మీరే మేము మీ నాయకత్వంలో నడవాలనుకుంటున్నాం అంటే అంత క్రితం వాళ్ళ ఆయనకి ఎటువంటి హాని తలపెట్టాలనుకున్నా కూడా వాళ్ళందరినీ కూడా క్షమించేసేటటువంటి ఒక దయార్ద్ర హృదయాలు రాజశేఖర రెడ్డి, అందులో సందేహమే లేదు ఖచ్చితంగా. ఎందుకంటే కాకపోతే ఆయన వాస్తవానికి కాంగ్రెస్లో
ఆయన ఒక విధంగా సొంత బలంతోనే ఎదిగాడని చెప్పాలి. అవును, ఎందుకంటే ఆయన ఎప్పుడు కాంగ్రెస్లో ఎప్పుడు ఈ ముఠా పోరు ఎప్పుడు ఉంటారు ఉంటుంది. సో వీటన్నిటిని ఫేస్ చేస్తాను వచ్చాడు ఆయన. ఇవన్నీ ఫేస్ చేస్తా వస్తా మళ్ళీ ఒక క్యాడర్ని తనకంటూ ఒక వర్గాన్ని డెవలప్ చేసుకున్నాడు. ఒక సుదీర్ఘ టైం ఆయనకి, చాలా అంత చిన్న విషయం కాదు. ఓకే.